నవదుర్గలను పూజించేవారు నవరాత్రులలో ఆరవ రోజైన ఆశ్వేయుజ శుద్ధ చవితి నాడు కాత్యాయనీ దేవిగా అమ్మవారిని పూజిస్తారు సింహవాహనాన్ని అధిరోహించి కరవాలం చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపచేసే జగద్రాక్షినిగా అమ్మవారిని పూజిస్తారు కాత్యాయనీ దేవిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి రోగములు భయాలు శోకములు నశిస్తాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి కాత్యాయనీ దేవిని ఆరాధించడం వలన వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది వివాహ సమస్యలు ఏదైనా ఉంటే అవి తొందరగా తీరిపోతాయి పురాణాల ప్రకారం పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు అతనికి కాత్య అనే పేరు పెట్టి ఆ లారు ముద్దుగా పెంచుకోసాగారు చిన్నతనం నుండి తండ్రి వద్ద భక్తిని అలవరుచుకున్న ఆయనకే కాత్యాయనుడు అనే పేరు వచ్చింది ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఇతను దేవీ భక్తుడు కావడం చేత దేవినే పుత్రికగా పొందదలచి గొప్ప తపస్సు చేస్తాడు దేవి ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది కాత్యాయనునికి పుత్రికగా జన్మించుట వలన ఆ తల్లికి కాత్యాయని అనే పేరు వచ్చింది మహిషాసురుణ్ణి అంతమొందించడానికి ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తులు వారి తేజస్సుల అంశతో కాత్యాయని దేవికి శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం గావించారు అనేక మంది రాక్షసులను అంతమొందించిన కాత్యాయనీ దేవి భక్తుల పాలిట కల్పవల్లి ఈ కాత్యాయని అమ్మవారిని పూజిస్తే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి అలాగే కాత్యాయని అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలి